శుక్లాం భరదరం విష్ణు శిశువర్ధం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ శ్రమ విజ్ఞాంతయి ఓం శ్రీ గురుప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా గజకేసరి యోగం పట్టేది ఈ ఉగాది తర్వాత నుండి ఈ సంవత్సరంలో ఒక మూడు రాసులకి గజకేసరి యోగం అనేది కూడా వారికి పట్టబోతుందండి నిజంగా ఈ గజకేశ్వరి యోగం వలన మరి ఈ రాశులకు ఎలాంటి అభివృద్ధి కలుగుతుంది ఈ గజకేశ్వరి యోగం అనేది సర్వసాధారణంగా అది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది ఎందుకు ఎందుకంటే చంద్రుడు ఉన్న రాశి నుండి ఒకటి కానీ నాలుగు కానీ ఏడు కానీ పది కానీ ఈ స్థానాలలో ఒకదానిలో గురువు ఉంటే అది గజకేశ్వరి యోగంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బుధ దృష్టి కలిగినప్పుడు పట్టేది కూడా గజకేసరి యోగమే అని కూడా మనం చెప్పుకోవచ్చు బుధుడు బుధుని చూపు అది పాజిటివ్ వైపు కనుక ఉన్నట్టయితే చాలా చక్కటి గజకేసరి యోగం అనేది కూడా పడుతుంది అయితే ఈ గజకేసరి యోగం అనేది కూడా మనకి మూడు రాశులకు కలగబోతుందండి అందులో మీ రాశి ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకోండి లక్కీ లాటరీ లాగా సో మరి గజకేశరి యోగం వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ముందు ముందు ఎలా ఉంటుంది గజకేశరి యోగం వచ్చినప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో కనుక మనం చూసినట్టే గజకేసరి యోగంలో అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అసలు ఊహించరు ఇతనికి సీట్ వస్తుందని ఇతనికి బీఫామ్ ఇస్తారని లేదంటే ఇతను ఒక చైర్మన్ పదవిలో కూర్చోబెడతారని ఒక ఎమ్మెల్సీలో కూర్చోబెడతారని అసలు ఎవరు ఊహించరండి యాదృచ్ఛికంగా గజకేశరి యోగం పట్టడం వలన అతను ఎంతమంది ఎన్ని అన్నా కూడా అతను ఫామ్లోకి వచ్చేస్తాడు అంటే తనకు రాజకీయ పలుకుబడి పెరుగుతుందండి గజకేసరి యోగం వలన మీలో కనుక రాజకీయ నాయకులు మీరు పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నట్టయితే నేను చెప్పినటువంటి రాశిలో కనుక మీ రాశి కనుక ఉన్నట్టయితే మీకు తప్పకుండా గజకేసరి యోగం మీకు కలుగుతుంది మీకు తప్పకుండా మీకు ఏదైనా మంచి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత వ్యాపారాభివృద్ధి సెకండ్ వచ్చేసి వ్యాపారంలో దేదివ్యమానంగా వ్యాపారాలు నడుస్తాయండి అంటే మీరు లక్షలలో చేస్తున్నటువంటి వ్యాపారాలు కోట్లలో మీరు అడుగు పెడతారు కోట్ల వ్యాపారాలు చేస్తారు మీకు ఖచ్చితంగా గజకేసరి యోగం పట్టినట్టయితే ఆ వ్యాపారాలు దేదివ్యమానంగా వెలిగి మీకు ధన సంపాదన పెరిగి కోటీశ్వర్లు అవుతారు అది మామూలుగా కారండి అది మామూలుగా అయ్యే విషయం కాదండి గజకేసరి యోగం వలన ఎంతటి వాడైనా రోడ్డు మీద అడుక్కు తింటున్నటువంటి వాళ్ళైనా కూడా ఈ గజకేశరి యుగం పట్టినట్టయితే వరకు లక్ష్మీదేవి కటాక్షం తప్పదండి గుర్తుపెట్టుకోండి అంటే ఒక ఉదాహరణ రూపంలో చెప్పానండి అంటే ఎంత దీన పరిస్థితిలో ఉన్నా అసలు ఏమీ లేకుండా అసలు ధీన పరిస్థితిలో ఉన్నా కూడా ఈ గజకేశ్వరి యోగం వలన వారు చాలా అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అప్పటిదప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయండి ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి అప్పటి వరకు మనల్ని ఎవరు గుర్తించలేదు మన ఇంటి పక్కన ఉన్నవాడు మనతో మాట్లాడలేదు మన వెనక ఇంటి వాడు ఎవరు మాట్లాడలేదు ఏదైనా మొహం చూసినా కూడా వాళ్ళు మనల్ని మాట్లాడకుండా విషయకుండా ఉన్నారు చుట్టుపక్కల వారు వీరితో ఏముంది వీరికి ఏమి లేదు కదా అని ఫీలింగ్ అయిపోయారు ఒకరోజు ఆకస్మికంగా ఒక మినిస్టర్ మన ఇంటికి వచ్చాడు అనుకోండి మన ఇంట్లో కూర్చొని టీ తాగి వెళ్ళిపోయాడు అనుకోండి అతను మన చిన్ననాటి మిత్రుడు అయ్యాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందండి ఇన్ని సంవత్సరాలు లేని ఆప్యాయత అప్పుడు పలకరింపులు మొదలవుతాయి ఇంటి పక్కన ఉండి వాళ్ళకు మినిస్టర్ తెలుసట ఒక కలెక్టర్ తెలుసా ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసట మనకేదైనా పనులు ఉంటే చేసి పెడతాడు కదా వీళ్ళ ద్వారా అని చెప్పేసి వాళ్ళు ఆప్యాయతగా పలకరించడం మొదలవుతుంది అంటే గజకేసరి యోగం కలిగినప్పుడు ఏంటంటే యాదృచ్ఛికంగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అవకాశము తప్పకుండా కలుగుతుందండి రీసెంట్గా అంటే మొన్న అంటే కొన్ని కొన్ని విషయాలలో నేను చాలా విన్నానండి ఇలాంటివి చాలా విన్నాను నేను కొన్ని కొన్ని ఎలా జరుగుతాయి అంటే యాదృచ్ఛికంగా జరుగుతాయి మొన్న మేము అంటే మా చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కూడా గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నామండి మేము బెంగళూరులో ఒక హోటల్లో మేము అరేంజ్ చేసుకున్నాం అది అది చాలా లిస్ట్ అండి ఒక టూ అవర్స్ ఉన్నాను అంతే అక్కడ మళ్ళీ ఏముడే వచ్చేసానండి అయితే అక్కడ గెట్ టుగెదర్ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడెక్కడో మా మా అంటే మాకు చిన్నప్పటి నుండి మాతో కలిసి తిరిగినటువంటి అంతా కూడా పార్టీ పెట్టుకుంటే దాంట్లో ఏమీ లేదండి పాపం అతడికి అసలు ఏమి అంటే వాళ్ళకు పరిస్థితి చాలా కష్టంగా ఉంది మేమంతా కూడా అతన్ని సభాపక్షంగా అందరం కూడా మేము మాట్లాడుతూ అతని కూతురు వివాహము మేము అందరం కలిసి చేస్తామని చెప్పేసి అతనికి మాటిచ్చామండి అతను కళ్ళ పొండి నీళ్ళు వచ్చేస్తాయి మేము అందరం అప్పటికి అందరికీ అందరం మేము డబ్బులు వేస్తే దాదాపుగా మా ఫ్రెండ్స్ అంతా కూడా మంచి హైఫై రేంజ్ అండి దాదాపుగా సమ్ క్రోర్స్ ఉన్నటువంటి వాళ్ళే మేమంతా చేస్తే దాదాపుగా ఒక వన్ క్రోర్ పైన వచ్చాయండి డబ్బులు వాళ్ళకి అతనికి మా ఫ్రెండ్కి వన్ క్రోర్ మేము చేస్తాం అందరం మేమే మేము ఎక్కడెక్కడ నా మా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అసలు ఈ జిల్లాలో ఎవరు చేయనంత మ్యారేజ్ మీ పాపకు చేసి ఇస్తామని చెప్పినాం చాలా సంతోషపడ్డాడండి యాదృచ్ఛికంగా అంటే అప్పుడు అనిపించింది వీడికి గజకేశ్వరి యోగం పట్టినట్లుందని గజకేశ్వరి యోగం పడితే అలాగే ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందండి అండి అంటే నేను చెప్తున్నటువంటి రాసులు అది మొట్టమొదటి రాసి కుంభరాశి అండి మకర రాశి మీనరాశి ఈ మూడు రాసులకు గజకేశ్వరి యోగం అనేది కూడా పడుతుందండి ఈ సంవత్సరం చూడండి వీరు అంచనాంచ ఎదుగుతారు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఇప్పటికే వీళ్ళకు టైం అనేది మొదలైందండి లక్ష్య స్థితి వారు ఖచ్చితంగా బాగుపడతారండి గజకేసరి యోగం ఎవరికైతే పడుతుందో వారు ఖచ్చితంగా బాగుపడతారు ఉద్యోగ అవకాశాలు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే మొన్న అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర కరెక్షన్కి వచ్చినప్పుడు ఈ పాపకి గజకేశ్వరి యోగం ఉంది ఇప్పటికీ మూడు సార్లు లాంగ్ టర్మ్ రాసింది సార్ అసలు ఆమెకు మెడికల్ సీట్ రాలేదు ఇక నేను నేను కన్ఫర్మ్గానే అనుకున్నాను అమ్మాయిని ఉక్రెయిన్ పంపించాలి లేదంటే రష్యానో కానీ కజకిస్తానో ఎక్కడికో ఒక దిక్కు పంపించినా కనీసం డబ్బులు ఖర్చు పెట్టుకొని అయినా డాక్టర్గా చూడాలి ఎంబీబీఎస్ సభ చదివించాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అమౌంట్ని పక్కన పెట్టుకున్నాడండి నీ అమ్మాయికి చెప్పాను నీ అమ్మాయికి గజకేశ్వర యోగం ఉంటుంది ఈసారి చూడండి తప్పకుండా కొడుతుంది అని చెప్పాను అన్నట్టుగానే అమ్మాయికి మెడికల్ ర్యాంక్ అనేది వచ్చింది మూడు వేల నాలుగు వందల చేంజ్ ఏం వచ్చింది వాళ్ళకు మంచిగా ఈ తెలంగాణ ప్రాంతంలో సీట్ వచ్చిందండి సో అమ్మాయికి ఆ యోగం ఉంది ఆ యోగం ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను ఆ యోగం ఉంది ఒక్కసారి చూడండి అని చెప్పాను ఇంకేం చూసాం సార్ మన చాలా టైం బాగా వేస్ట్ అయిపోతుంది మాకు ఆందోళన చెందుతుంది అమ్మాయి కూడా టెన్షన్ పడుతుంది వద్దు సార్ ఇక్కడికి నేను చదివిస్తాను సార్ ఒక్కసారి నా మాట వినయం తర్వాత నీ ఇష్టం అని చెప్పాను ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు ఖచ్చితంగా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సంతోషం అండి హ్యాపీ అయినా గ ఆ యోగము అలా ఉండదండి అంటే మనకు పొలిటీషియన్ కానీ వ్యాపారస్తులకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఎవరికైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి అయినా యోగం పట్టిందంటే మీకు మీకు నుండి కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు తిరుగు ఉండదండి గుర్తుపెట్టుకోండి ఒకసారి టచ్ అయితే అసలు దేనిలో ఒక ఒక విషయం అండి ఫస్ట్ మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ మన పేరు అక్షరాలు ఉందో చూసుకోవాలి మన పేరు పాజిటివ్ సంఖ్యాబలం ఎంత ఉంది నెగిటివ్ సంఖ్యాబలం ఏ విధంగా ఉంది పాజిటివ్ సంఖ్యాబలం కనుక మనం పెంచుకున్నామంటే అసలు తిరుగు ఉండదండి లైఫ్ మొత్తం బాగుపడతారు గుర్తుపెట్టుకోండి అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి మీ పేరుని సరైన సంఖ్యాబలంలో మార్చుకొని రోజు కోర్సులాగా రాయండి ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఏది చేంజ్ అయిన అవసరం లేదండి కేవలం ఒక నోట్బుక్లో కోర్స్ లాగా రాస్తే చాలు తర్వాత మనం చూసేటువంటి పద్ధతులు అన్ని పద్ధతుల ద్వారా మళ్ళీ మీరు ఎక్కడే వెళ్ళని అవసరం లేదు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూస్తాం ఇంకా మీకు తిరిగి ఎక్కడండి అసలు ఉంటుందా ఉండదు లైఫ్ బాగుంటుందండి నేను అనేది ఒకటేనండి ఈ కొత్తగా మనకు ఇప్పుడు కొత్త తెలుగు సంవత్సరాది నామ సంవత్సరం మొదలు కాబోతుంది అప్పుడు మీ జీవితంలో మంచి స్థాయి పెరుగుతుందండి మీరు చేస్తున్నటువంటి పనిలో కొంచెం కొంచెం కాదండి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు నడుస్తారు జీవితం బాగా కలిసి వస్తుందండి దానికి నేను హామీ మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పోయేది ఏముందిలే అనుకుంటే మాత్రం కింద ప్రభుత్వం నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిలో బాగుంది